హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ లాంగ్ హెయిర్స్ మీద చాలా బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నానండి అది కూడా చాలా ఈజీ మెథడ్ గా ఉంటుంది హెయిర్ స్టైల్ 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 ఈ లాంగ్ హెయిర్స్ మీద ఈరోజు చాలా ఈజీ అండ్ క్రేజీ హెయిర్ స్టైల్ని చేయబోతున్నాము ఈ హెయిర్ స్టైల్ నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి ఈ హెయిర్ స్టైల్ కోసం మధ్యలో మనం కొంచెం హెయిర్ని తీసుకున్నాము ఆ హెయిర్ని రెండుగా స్ప్లిట్ చేసాము రెండుగా స్ప్లిట్ చేసి ఇప్పుడు ఈ హెయిర్ని ట్విస్ట్ చేసుకుంటూ వెళ్తాం ఒక దానితో ఇంకొకటి ఇలా పెనవేసుకుంటూ రొటేట్ చేస్తూ ట్విస్ట్ మెథడ్లో మనం దీన్ని తిప్పుకుంటూ కింద వరకు తీసుకెళ్లాలన్నమాట మరీ లూజ్గా ట్విస్ట్ చేయకూడదు కొంచెం బాగా టైట్గానే చేసుకోండి ఇప్పుడు మధ్యలో ఎంత హెయిర్ తీసుకున్నామో అంతే సేమ్ హెయిర్ దాని పక్కన ఉన్నటువంటి హెయిర్ని తీసుకోవాలి ఒక దగ్గర హెయిర్ ఎక్కువగా ఒక దగ్గర హెయిర్ తక్కువగా కాకుండా ఈక్వల్ రేషియోలో తీసుకోండి ఈ హెయిర్ స్టైల్ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ లుక్ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఫైనల్ లుక్ ఇది సో పక్కన తీసుకునేటప్పుడు పైనుంచి కిందకి లైన్గా తీసుకోవాలన్నమాట చూడండి నీట్ సెక్షన్ పైనుంచి కిందకి ఒక లైన్గా తీసుకున్నాం జిగ్ జాగ్గా కాకుండా ఆ విధంగా నీట్గా తీసుకొని దానిని రెండుగా స్ప్లిట్ చేసి దాన్ని రొటేట్ చేసుకుంటూ వెళ్ళి అది లూజ్ కాకుండా ఉండడానికి కింద ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసుకుంటున్నాం సో ఈక్వల్ రేషియాలో ప్రతి ఒక్క లేయర్ని మనం రొటేట్ చేయడానికి హెయిర్ని తీసుకోవాలి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ మొత్తంనే మనం రొటేట్ చేసుకుంటూ తీసుకువెళ్ళి కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసి టైట్గా పెట్టేసుకున్నాము సేమ్ మెథడ్ని రైట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్లో కూడా ఫాలో అవ్వాలన్నమాట హెయిర్ని ఈక్వల్గా తీసుకుంటూ రొటేట్ చేసుకుంటూ కింద ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవటమే లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని లేయర్స్ తీసుకున్నామో రైట్ సైడ్ కూడా అన్ని లేయర్స్ తీసుకోవాలన్నమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టోటల్గా ఫైవ్ తీసుకున్నాం మిట్ సైడ్ కూడా సో మధ్యలో ఒకసారి స్టార్ట్ చేసాము దాని తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం ఫైవ్ తీసుకున్నాము ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఫైవ్ సెక్షన్స్ని సపరేట్ చేసుకొని ఈక్వల్ రేషియోలో ప్రతి ఒక్కసారి హెయిర్ని తీసుకొని బాగా టైట్గా రొటేట్ చేసుకుంటూ వచ్చి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు హెయిర్ స్టైల్ చేసినప్పుడు మీ జడ నార్మల్గా త్రీ ప్లేట్స్ జడ అల్లుకున్నారనుకోండి చాలా సన్నగా కనిపిస్తుంది ఈ మెథడ్లో మీరు జడ అల్లారనుకోండి చాలా లావుగా ఒత్తుగా ఘనంగా కనిపిస్తుంది అలాగే ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో ఇది అల్లడం అయితే చాలా ఈజీ మీకు మీరే కూడా మీ హెయిర్స్లో ఈ హెయిర్ స్టైల్ని చేసుకోవచ్చు చాలా ఈజీ కదా మీ హెయిర్స్లో మీరే కూడా చేసుకోవచ్చు ఫైనల్గా మాత్రం మొత్తం జడని బాగా నేరుగా స్ట్రైట్గా కిందికి లాగి పట్టి దాని తర్వాత రబర్ బ్యాండ్ వేసుకోవాలి లేకుంటే ఎక్కువ తక్కువగా గూడగా హెయిర్ స్టైల్ వస్తుంది సో చెంప సెవరలు లేక పక్క మాటలు అంటారు కదా సో వాటిని నేను యూజ్ చేసి దాంట్లో బాబ్ పిన్ పెట్టి ఈ విధంగా తినికి హ్యాంగ్ చేస్తున్నాను అంటే చెవి దగ్గర నుంచి కాకుండా ఈ బాబ్ పిన్తో తన హెయిర్లోనే ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి సైడ్లో హెయిర్ లోపల ఆ బాబ్ పిన్తో టైట్ చేసి మధ్యలో ఈ విధంగా తీసుకొచ్చాను అనమాట సో మీరు కావాలంటే మీ ఇయర్ రింగ్స్తో పాటు కూడా పెట్టుకోవచ్చు లేక ఇలా కూడా పెట్టుకోవచ్చు సో తిను మహారాష్ట్ర అమ్మాయి సో మహారాష్ట్రీయన్స్ ఏ విధంగా నో స్పెయిన్ ఇలా హెయిర్ స్టైల్స్ చేసుకుంటారనమాట ఈ హెయిర్ స్టైల్ని మహారాష్ట్రీయన్ మహారాణి హెయిర్ స్టైల్ అని అంటారు సో ఇక్కడ వాళ్ళు ఈ హెయిర్ స్టైల్ని బాగా యూజ్ చేస్తారు అలాగే నచ్చుతారనమాట సో తిను నా స్టూడెంట్ తిను మహారాష్ట్రీయన్ కాబట్టి దీని దగ్గర మహారాష్ట్రీయన్ స్టైల్ నో స్పెన్ అలాగే తను పెట్టుకున్నటువంటి బిందీ కూడా మహారాష్ట్రీయన్ది ఆఫ్ మూడ్లా ఉంటుందన్నమాట ఫైనల్గా తింది ఫ్రంట్ పిక్ కూడా చూపిస్తాను అందులో మీకు కనిపిస్తుంది సో ఫైనల్ లుక్ ఇక్కడైతే ఇది తిన హెయిర్ స్టైలు ఇందులో మీరు ఫ్లేవర్స్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు బీడ్స్ డెకరేట్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన విధంగా ఇంకా అట్రాక్టివ్గా కూడా ఈ హెయిర్ స్టైల్ని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఫ్లేవర్స్ని యూజ్ చేసి ఈ విధంగా తినని రెడీ చేశాము హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను ఒకవేళ మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ లోపల ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్